Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గత ఏడాది కాలంలోనే ఏం మారిందో మన గ్రామాలలో ఒక్కసారి మీ మనస్సాక్షిని ఒక్కసారి అడగమని అడుగుతా ఉన్నా. మన గ్రామాలలో ఉన్నప్పుడు కానీ మన బ్రతుకులులో మార్పు ఏ రకంగా వచ్చింది, ఈ సంవత్సర కాలంలో ఏం మార్పు జరిగింది అని ఒక్కసారి మీ మనస్సాక్షిని ఒక్కసారి అడగమని అడుగుతా ఉన్నా. గత పరిపాలనకు మనకు మధ్య, ఈ పాలనకు మధ్య తేడా కూడా కొన్ని మాటల్లో మీ ముందు ఉంచుతున్నాను. ఇంతకుముందు ఎలా ఉండేది పరిపాలన అంటే ఇలా మేనిఫెస్టోలు రెండు పేజీల్లో ఉండేటివి కాదు, బుక్కులు ఉండేటివి. ఆ బుక్కుల్లో 650 పైసలకు వాగ్దానాలు. గత ప్రభుత్వం చేసిన 650 పైసలకు వాగ్దానాలలో ఎన్ని అమలు చేశారు గత ప్రభుత్వం అని చెప్పి చూస్తే 10% కూడా అమలు చేయని పరిస్థితి. ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రతికూల వాతావరణం ఏర్పడినా చెప్పిన మాటకు కట్టుబడి ఈ మేనిఫెస్టో 2 పేజీలు తీసుకొచ్చాం. ఇందులో 90% పైచిలుకు అమలుకు అడుగులు ఈరోజు పడ్డాయి అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం గ్రామం మొదలు పెడితే, గత ప్రభుత్వ పాలనలో గ్రామం నుంచి మొదలు పెడితే రాజధాని వరకు అన్నీ తన మనుషుల చేతుల్లోనే ఉంచుకోవాలి అనే ఆరాటం గత ప్రభుత్వం హయాంలో కనిపించేది. జన్మభూమి కమిటీలు చూసుకోండి, జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాజధాని భూముల వరకు అంతా తన కబ్జాలోనే, తన కన్నసన్నల్లోనే నడవాలి అని చెప్పి ఆరాటపడే పరిపాలన గతంలో చూశాం. కాబట్టే పేదలకు అటువంటి పరిపాలన చూశాం. కాబట్టే ఈరోజు పరిస్థితి ఏమిటి అంటే ఇక్కడే ఇదే రాజధాని నగరంలోనే, ఇదే రాజధాని అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసిన ఇదే ప్రాంతంలోనే పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలకు భూములు ఇస్తాము అని ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తే డెమోగ్రాఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది, అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది అని ఏకంగా గత ప్రభుత్వం వాళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టుల్లో కూడా నిస్సిగ్గుగా సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది, డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది అని చెప్పి వాదించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే భూములు సేకరిస్తుంటే కోర్టుకు వెళ్ళిన ప్రతిపక్షాలను చూశాం, కానీ ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు ఇస్తూ ఉంటే దాన్ని అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్ళిన ప్రతిపక్షాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క రంగం తనకు కావలసిన మనుషుల చేతిలోనే ఉండాలని, ప్రభుత్వం చేతిలో ఉండకూడదని ఒక పద్ధతి ప్రకారం మన స్కూళ్ళు కానీ, మన హాస్టల్స్ కానీ, చివరికి మన హాస్పిటల్స్ కూడా, మన డైరీస్ అన్నా కూడా ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మూసివేయడం, ఒక పద్ధతి ప్రకారం నీరు గార్చే పరిస్థితిని గతంలో చూసిన రోజులు. ఈరోజు ఆరాటం వీటిని ఎలా నిలబెట్టాలి అన్న ఆరాటపడతా ఉన్న ప్రభుత్వం, ఎలా పేదలకు భూములు ఇవ్వాలి, ఎలా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని తపిస్తూ ఉన్న ప్రభుత్వం,
గతంలో ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో పతకాలు ఏదైనా కావాలి అని అంటే జన్మభూమి మాఫియా ముఠాలు సంతకాలు కావాలి గత ప్రభుత్వానికి అందరికీ మంచి చేయాలి సాచురేషన్ పద్ధతిలో అర్హత ఉంటే చాలు మంచి చేయాలి అన్న సాచురేషన్ విధానం మీద నమ్మకం లేదు మన ప్రభుత్వానికి అందరూ మన ప్రజలే కాబట్టి ఇవాల ఎవరి ప్రమేయము లేకుండా ఏ సిఫార్సు లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా నేరుగా అర్హులందరికీ కూడా నేరుగా ఇంటి దాకా వచ్చి గడప దాకా వచ్చి తలుపు తట్టి నిరడెనికల్లో నాకు ఓటు వేయని వారికైనా సరే నేరుగా ఇంటి దాకా వచ్చి తలుపులు తట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందిస్తా ఉన్న పరిస్థితి అర్హత ఉంటే చాలు గతంలో ఒక రేషన్ కార్డు కావాలంటే 500 రూపాయలన్న లంచం పెన్షన్ కావాలంటే కనీసం 3 నెలల అంటే 3000 అన్న లంచం బీమా కావాలంటే 20000 లంచం బాత్రూమ్ కావాలంటే 2000 లంచం ఇల్లు కావాలంటే 15000 లంచం లంచం లేనిదే సిఫార్సులు లేనిదే పని జరిగే పరిస్థితి గతంలో ఎప్పుడు ఉండేది కాదు గతంలో ఎప్పుడు ఉండేది ఈ రోజు ఏ ఒక్కరికి కూడా పైసా లంచం ఇవ్వకుండా వివక్షకు తావు లేకుండా పతకాలన్నీ కూడా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకే మీ ఇంటికే ఈ రోజు వస్తా ఉన్నాయి ఇది తేడా పెన్షన్ కావాలన్నా బియ్యం కార్డు కావాలన్నా ప్రభుత్వ పతకాలు కావాలన్నా పట్టాదారు పాస్ పుస్తకం కావాలన్నా క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా మరొకటి మరొకటి ఏది కావాలన్నా గతంలో చెప్పులు అరిగేలా తిరగాలి పైగా చేతులు తడపాలి ఇవాల మీ గ్రామంలో మీ వీధిలోనే మీ ఇంటి ముందే మీ కళ్ళ ఎదుటనే ఇవాల గ్రామ సచివాలయం కనిపిస్తా ఉంది 540 రకాల సేవలు డెడ్లైన్ పెట్టి మరి ప్రజలకు ఇవాల అందించే కార్యక్రమం ఇవాల గ్రామంలోనే ఏది కావాలన్నా కూడా లంచం వివక్ష లేని వ్యవస్థ నో దలారి నో లంచం నో ఆలస్యం నో వివక్ష ఈరోజు గ్రామంలో పరిస్థితి ఫలానా పథకం ఎవరికి వచ్చిందో గతంలో తెలిసేది కాదు వాళ్ళ ఇష్టం నచ్చినోనికి ఎలా పడితే ఎలా ఇచ్చేవాళ్ళు ఫలానా పథకం ఎవరికి వచ్చిందో గతంలో తెలిసేది కాదు దరఖాస్తుకు సమయం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు ముగుస్తుందో అది కూడా తెలిసేది కాదు గతంలో ఇప్పుడు ఎలాంటి దాపరికాలు లేవు అంత ట్రాన్స్పరెంట్ గా చేస్తా ఉన్నాం దరఖాస్తు చేయడం దగ్గర నుంచి లబ్ధిదారుల జాబితా వరకు అంత గ్రామ సచివాలయంలో బోర్డుపై పెడతా ఉన్నాం ఎవరికి వచ్చిందో చూసుకోవచ్చు ఎవరికి రాలేదో తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు అర్హత ఉండి మీ పేరు పొరపాటున అక్కడ లేకపోతే ఎలా అప్లై చేసుకోవాలనో కూడా గ్రామ సెక్రటేరియట్లో పూర్తిగా డిస్ప్లే చేస్తూ ఉన్నారు గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఒక నరకం ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు కాళ్ళు అరిగేలా తిరగాలి లంచం లేనిదే పని అయ్యే పరిస్థితి లేదు మొట్టమొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారు అని ఈరోజు అవ్వాతాతల ఇంటికే వాళ్ళ గడప వద్దకే సూర్య భగవానుడు ఉదయించక ముందే
మన గ్రామ వాలంటీర్లు వచ్చి నేరుగా ఇంటికే వచ్చి చిరునవ్వుతో ఆ అవ్వతాతల చేతుల్లో పెన్షన్ సొమ్మును ఒకటో తారీఖు అది ఆదివారం అయినా సరే ఒకటో తారీఖు అది పండగ అయినా సరే అన్నీ పక్కన పెట్టి అవ్వతాతల ముఖంలో చిరునవ్వును చూసేదాని కోసం గ్రామ వాలంటీర్లు పరిగెత్తా ఉన్నారు ఒకటో తారీఖున ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులకు ఒకటో తారీఖున బహుశా ఆదివారం అయితే రాదేమో జీతం కానీ అవ్వతాతలకు ఇచ్చే పెన్షన్ మాత్రం ఒకటో తారీఖున ఆదివారమైనా సెలవైనా పండుగైనా కూడా నేరుగా ఇంటికి వచ్చి సూర్యోదయానికన్నా ముందే వాలంటీర్లు చిరునవ్వుతో పనిచేస్తా ఉన్నారు ఇంతకు ముందు ఒక పథకం కోసం వెళితే ఓ పెన్షన్ కోసమో లేకపోతే ఒక శాంక్షన్ కోసమో మొట్టమొదటిగా ఇంతకు ముందు నేను చెప్పా అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీ వారని ఈరోజు ఈరోజు నాకు ఓటు వేయని వారైనా సరే వాళ్ళ గౌరవం ఎక్కడా కూడా తగ్గించకుండా వాళ్ళ ఇంటికి కూడా నేరుగా వెళ్ళి వాళ్ళ ముఖంలో కూడా చిరునవ్వును చూస్తూ ఈరోజు వాళ్ళకు కూడా మేలు జరుగుతూ ఉంది ఇంతకుముందు ఊళ్ళోకి వెళ్తే గత ప్రభుత్వంలో ఒక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా ఇంతకుముందు ఊళ్ళోకి వెళ్తే పాడైపోయిన ఒక స్కూల్ కనిపించేది బాత్రూములు ఉండవు బాత్రూములు కాదు కదా కనీసం కూర్చునే దానికి ఫర్నిచర్ కూడా స్కూళ్ళల్లో ఉండేటివి కాదు ఆడపిల్లలకు ఎవరికైనా పాపం బాత్రూమ్ పోవాల్సిన పరిస్థితి వస్తే ఆ బాత్రూములు లేక స్కూళ్ళే మానేస్తా ఉన్న పరిస్థితులు స్కూళ్ళల్లో పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కాదు టయానికి అక్టోబర్ నవంబర్ అయినా కూడా పుస్తకాలు అందవు మధ్యాహ్న భోజనం పథకం నెలల 8 నెలలు 10 నెలలకు సరుకుల బిల్లులు ఇవ్వరు ఆ ఇచ్చే ఆయాలకు ఇచ్చే 1000 రూపాయలు కూడా 8 నెలలు 10 నెలలు పెండింగ్ పెడతా ఉన్నారు ఇక వాళ్ళకే సరుకుల బిల్లుకు డబ్బులు లేకపోతే వాళ్ళకే డబ్బులు ఇవ్వకపోతే ఇక వాళ్ళు అప్పు తీసుకొని వచ్చి పిల్లలకు క్వాలిటీ భోజనం పెట్టగలుగుతారా అన్న ఆలోచనలు కూడా ఉండేటివి కాదు ఈరోజు మన కంటి ముందరనే మన గ్రామంలోనే కనిపిస్తూ ఉంటుంది నాలుగడుగులు అటు వేస్తే గ్రామంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నాడు నేడు కార్యక్రమం ప్రతి స్కూల్లోనూ 9 రకాల వస్తువులు 9 రకాల సదుపాయాలు ఫ్యాన్లు లైట్లు త్రాగునీరు బాత్రూమ్లు బ్లాక్ బోర్డ్సు ఫర్నిచరు పెయింటింగు ఫినిషింగ్స్ చివరికి ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ల్యాబ్స్ కూడా మన గ్రామంలోనే మార్పు దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు ఈరోజు పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం స్కూలుకు వెళ్తే పిల్లలు ఏం తింటున్నారు అని చెప్పి ఆ మెనూ మీద కూడా ఏకంగా ముఖ్యమంత్రే దాస పెడతా ఉన్నాడు సోమవారం పిల్లలకి ఏం పెట్టాలి పులిహోర పెట్టాలనా వెజిటబుల్ రైస్ పెట్టాలనా చిక్కీలు పెట్టాలనా కోడిగుడ్లు పెట్టాలనా అని చెప్పి ఏకంగా రోజుకొక మెనూ ఇచ్చి పిల్లలకు మళ్ళీ తిండి విషయంలో బోరు కొట్టకుండా గ్రీన్ ఛానల్లో పేమెంట్లను పెట్టి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వర్కర్లకు ఆయాలకు కరప్షన్కు తావు లేకుండా ఉండేందుకు 1000 రూపాయల జీతాన్ని 3000కు చేసి సరుకుల బిల్లులు పూర్తిగా గ్రీన్ ఛానల్లో పెట్టి ఆయాలకు ఇచ్చే అమౌంట్ సొమ్మును కూడా గ్రీన్ ఛానల్లో పెట్టి పూర్తిగా గోరుముద్ద అని చెప్పి ఒక పేరు పెట్టి మధ్యాహ్న భోజనం పథకం ఇవాళ స్కూళ్ళల్లో నడుస్తూ ఉన్నాయి